పర్లా జరుగుతుంది బాగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు గతంలో వాళ్ళ నాన్నగారు చేశారు, ఇప్పుడు హామీ కూడా అలాగే ఇచ్చారు కదా. సో కొంచెం కొంచెం అయితే మంగళగిరిలో అయితే డిఫరెన్షన్ ఉంది. నవరత్నాల గురించి అయితే ఒక్కొక్కటి అమలు జరుగుతూనే అంటారు. ఇప్పుడు ఇప్పటికే జస్ట్ స్టార్ట్ అయింది కదా, 5 ఇయర్స్ ఉంది. వాళ్ళకతో ఆయన చేస్తాడే నమ్మకం అయితే అందరికి ఉంది. ఏపీ డెవలప్మెంట్ గురించి అని మాట్లాడితే ఇప్పుడు అంటే చాలామంది అయితే ఆశ పెట్టారు, అందుకోసం ఈసారి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, కంపల్సరీగా అయింది అని ఆ నమ్మకం. అమ్మ ఒడి పథకం గురించి అయితే అంటే ఇప్పుడు దాకా జస్ట్ మైక్ అనౌన్స్మెంటే, ఇంకా ఏం స్టార్ట్ అయితే ఇంకా ఏం అవలా, ఇంకా మైక్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. బట్ ఇంకా ఎక్కడ కూడా అమ్మ ఒడి పథకం ఏదైనా ఫార్మ్స్ కానీ అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి అది ఇంకా ఏం స్టార్ట్ అవలా. ఎక్కువైతే అమ్మ ఒడి పథకం, ఎందుకంటే మా పిల్లల స్కూల్కి ఇవన్నీ అదే కదా మెయిన్, అందరికీ అభివృద్ధి కావాలి కంపల్సరీగా. మరి కానీ రావాలనేది ప్రతి మనిషిది, ప్రతి ఆంధ్ర హక్కు అది, ప్రతి ఒక్కరికి రావాలనే ఆశ ఉంది. అందుకోసమే ఈసారి జగన్ని కూడా మనం అందరినీ గెలిపించారు, డెఫినెట్గా ఉంది. వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు కదా, ఇంకా ఒక 6 నెలలు పోతే కానీ బాగుంటుంది, పర్వాలేదు, సాటిస్ఫాక్షన్ కానీ ఉంది. బాగా చేయాలని ఆయన కూడా ఉందిగా, తండ్రి గారిని మించి చేయాలని బాగుంది కోరిక, చేస్తాడని అనుకుంటున్నాం. అవుద్ది, ముందు ముందు అవుద్ది. నిన్న కాక మొన్న వచ్చింది ఆయన, వెళ్తాడు చేస్తాడు, కుర్రోడు చేయగలడు, ఇంటి పథకం సక్సెస్ చేస్తాడు. బాగుండే 9 పథకాలు బాగానే ఉండే చేస్తాడు, పట్టుదల ఉంది అట్లా, అందుకనే జనం నమ్మేశారుగా చేస్తాడు, దానికోసం ఇస్తున్నాడుగా ఇస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.